కడుపు చెల్లబడే వార్త మార్కెట్లో వచ్చిందండి టిబెట్ ఈ పేరు మనకు గుర్తుండే ఉంటుంది చైనా సైన్యం ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుండి అక్రమంగా తిబెత్ ను ఆక్రమించి కూర్చుంది ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో టిబెత్ యొక్క పద్నాలుగవ దళైలామా తన యొక్క అనుచరులతో టిబెట్ నుండి పారిపోయి ఒక దేశానికి వచ్చారు ఆ దేశం పేరే భారత్ భారత్ నుండి అజ్ఞాతంగా టిబెట్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈ రోజు కూడా నడుపుతున్నారు కానీ ఈవన్నీ పట్టించుకునేవారు నిన్నటి వరకు ఎవరూ ఉండేవారు కాదు కానీ ఈ రోజు గేమ్ చేంజ్ అయ్యింది అగ్రరాజ్యం అమెరికా కళ్ళు చైనా ప్రేమలో మునిగి బయటకు వచ్చి తిబ్బెత్ వైపు చూస్తున్నాయి నైన్టీన్ సిక్స్టీ వరకు అమెరికన్ సిఐఏ మరియు ఇతర సో కాల్డ్ మానవ హక్కులను కాపాడే దేశాలు తిబ్బెత్కు దలైలామాకు సపోర్ట్ చేశాయి కానీ నైన్టీన్ సిక్స్టీస్ తర్వాత తిబ్బెత్ ఇష్యూను అందరూ మర్చిపోయారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరిగింది ఎందుకు తిబెదిష్యూ వెలుగులోకి వచ్చింది ఇండియా అమెరికా దేశాలు కలిసి చైనా బుడ్డోలకు ప్లే గ్రౌండ్ను పిచ్ను రెడీ చేస్తున్నారా గత అరవై ఏళ్ళ నుండి సిగ్గు లేకుండా చైనా తిబెత్ ను ఆక్రమించి కూర్చుంది అది కూడా అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ తో నన్ను అడిగేవాడు ఎవ్వడు లేడు అన్నట్లు తిబ్బెత్ లో ఉన్న బుద్ధిస్ట్ కల్చర్ ను నాశనం చేసింది తిబ్బెత్ ఫ్రీడమ్ ఫైటర్స్ ను సపరేటిస్ట్ అనే ముద్ర వేసింది ఇవన్నీ కాదండి చైనా గుంటనక్క తిబెత్ పేరును షింగ్ జాంగ్ అని మార్చి పడేసింది ఎంత మంచి పేరు దాన్ని మార్చి చిల్లర పేరు పెట్టింది పేరును మార్చడం అంటే చరిత్రను మార్చడం లాంటిది చైనా నుండి ఒక్క విషయం భారత్ నేర్చుకోవాలి కాశ్మీర్ను గా మహారాజా హరిసింగ్ గారు భారత్లో కలిపారు దానికి సంబంధించిన అనెక్సేషన్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కానీ ఇప్పటి వరకు మనం కాశ్మీర్ ఇష్యూను రిజాల్వ్ చేయలేకపోయాం ఇక్కడ తిబెత్ అఫీషియల్గా చైనాలో కలవలేదు అయినా చైనా తెలివిగా ఇన్ని రోజులు మేనేజ్ చేయగలిగింది అసలు ఈ తిబెత్ ఎవరిది దీన్ని చైనా ఎలా ఆక్రమించింది ను చైనా ఆక్రమిస్తే ఎందుకని ఇండియా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మనోళ్ళు మన కొత్త ఛానల్ గురించి అడిగారు ఈ కొత్త ఛానల్ పెట్టలేదు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే యూట్యూబ్ కొన్ని దేశాల హితానికి విరుద్ధంగా ఉన్న వీడియోస్ ను రిస్ట్రిక్ట్ చేస్తోంది నా రీసెంట్ వీడియోస్ చూడండి ఇక్కడ రిస్ట్రిక్షన్ సింబల్ ను చూడొచ్చు ఈ ఛానల్ అయినా మూసుకుంటాం గానీ చైనా అమెరికా ను పొగుడుకుంటూ వీడియోస్ అయితే తీయలేం ఎనియో యూట్యూబ్ రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి దానికి అనుగుణంగా కట్టుబడి ఉండాలి కాబట్టి సేఫర్ సైడ్ లో స్టాండ్ బై ఛానల్ కూడా పెట్టాను ఈ ఛానల్ బ్యాక్అప్ ఉంటూనే కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి వీడియోస్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది దయచేసి స్టాండ్ బై ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ రాబోతున్నాయి కొద్ది రోజుల ముందు భారత్ తిబ్బెత్ లోని ఏరియాస్ యొక్క పేర్లు మారుస్తాను అని అఫీషియల్ గా ప్రకటించింది మనకు తెలుసు చైనా నెలకు ఒకసారి అరుణాచల్ ప్రదేశ్లో పేర్లు మారుస్తూ నామకరణం చేస్తూ ఉంటుంది అని దీనికి కౌంటర్ భారత్ ఇస్తోంది అనుకున్నాం కట్ చేస్తే నిన్న అమెరికా నుండి కొంతమంది యుఎస్ కాంగ్రెషనల్ లా మేకర్స్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ధర్మశాలలో దిగారు ఈ ధర్మశాలలో దలైలామా ఉంటారు దలైలామా అంటే ఈయన మత గురువు దళైలామా ధర్మశాల నుండి టిబెట్ యొక్క ప్రభుత్వాన్ని పాలిస్తూ ఉంటారు బట్ చైనా ఈయనకు గౌరవం ఇవ్వదు చైనా దళైలామాను సపరేటిస్ట్లా చూస్తుంది చైనాను రెండు ముక్కలు చేసే వాడేలా చూస్తుంది సో ఈ యుఎస్ లా మేకర్ సడన్గా ఇండియాకు ఎందుకు వచ్చారు అంటే అమెరికాలో రీసెంట్గా తిబెట్ యాక్ట్ అనే చట్టాన్ని ప్రతిపాదించారు అంటే ప్రపోజ్ చేశారు ఈ లా మేకర్స్ అనేవారు అమెరికా యొక్క పార్లమెంట్లో చట్టాలను సరిదిద్దేవారు ఇండియాలో ఎలాగైతే పార్లమెంట్లో చట్టాలను పాస్ చేస్తారో సేమ్ అలాగే అమెరికాలో కాంగ్రెస్లో చట్టాలను పాస్ చేస్తూ ఉంటారు ఈ తిబెత్ యాక్ట్ అనేది ప్రపోజల్ స్టేజ్లో ఉంది జో బైడెన్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తోంది ఇంకా దీనికి జో బైడెన్ అప్రూవల్ ఇవ్వలేదు యుఎస్ లా మేకర్స్తో పాటు డెమోక్రటిక్ ఫార్మర్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా ధర్మశాలకు వచ్చారు ఈ రోజు వీళ్ళు దలైలామాతో మీటింగ్ కూడా చేస్తున్నారు ఈ తిబెత్ యాక్ట్ ద్వారా అమెరికా టిబెట్ కు సపోర్ట్ చేయాలి అనుకుంటోంది తిబెత్ అనేది చైనా ఒక అభిన్న భాగం కాదు ఆక్రమించిన భాగం అని అమెరికా నిరూపించాలి అనుకుంటోంది తిబెత్ కు న్యాయం చేకూర్చాలి అని అమెరికా ముందుకొచ్చింది అయితే చైనా దళైలామా గారి యొక్క అజ్ఞాత ప్రభుత్వాన్ని గుర్తించదు ఈ మీటింగ్ చైనాను పిస్ ఆఫ్ చేసిందండి లిన్ జియాన్ అనబడే చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఏమన్నారు అంటే తిబెత్ అనేది చైనా యొక్క అభిన్న భాగం అన్నారు దీంట్లో వేరే దేశాలు జోక్యం చేసుకోకూడదు అన్నారు అమెరికా టిబెట్ యాక్ట్ను పాస్ చేయకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇటువంటి చట్టమే నైన్టీన్ సెవెంటీ వన్లో తైవాన్ కోసం అమెరికా పాస్ చేసింది ఆ చట్టం పేరు తైవాన్ రిలేషన్ యాక్ట్ ఆ యాక్ట్ ఒకవేళ ఎవరైనా తైవాన్ పైన దాడి చేస్తే ప్రతి దాడిగా అమెరికా మిలిటరీ పరంగా సహాయం చేస్తుంది అని ఆ యాక్ట్లో ఉంది అంతేకాదు తైవాన్కు అమెరికా యుద్ధ ఆయుధాలను సరఫరా చేస్తుంది అని కూడా ఆ చట్టంలో ఉంది ఆ చట్టం కారణంగానే ఇప్పుడు చైనా తైవాన్ ను ఆక్రమించలేకపోతోంది ఒకవేళ చైనా తైవాన్ ను ఆక్రమించాలి అని చూస్తే అమెరికా యుద్ధ భూమిలో దిగుతుంది తైవాన్ ను కాపాడుతుంది ఇప్పుడు టిబెట్ యాక్ట్ ను కూడా సేమ్ ఇదే మోటివ్ తో ప్రతిపాదించడం జరిగిందండి ఈ టిబెట్ యాక్ట్ లో ఇండియా పాత్ర ఏంటి అంటే ఇండియా అమెరికాకు సపోర్ట్ చేస్తోంది యుఎస్ లా మేకర్స్ యొక్క మీటింగ్ ధర్మశాలలో జరుగుతోంది ధర్మశాల ఇండియాలో ఉంది ఇక్కడ ఇండియా చాలా రోజుల తర్వాత చైనా కళ్ళలో కళ్ళు పెట్టి డిఫెన్సివ్ గా వెళ్తోంది టిబెట్ విషయంలో భారత్ చాలా లేట్ గా స్టాండ్ తీసుకుంది ఇక్కడ మనలో కొంతమంది అడుగుతారు చైనా తిబేత్ మధ్యలో ఇండియా ఎందుకు దూరుతోంది ఇలా అయితే కాశ్మీర్ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా చైనా దూరుతుంది అని అడుగుతారు కాశ్మీర్ విషయంలో ఆల్రెడీ చైనా దూరిందండి నైన్టీన్ సిక్స్టీ త్రీలో కాశ్మీర్ యొక్క భూభాగమైన సాక్ష్యం వ్యాల్యూను అంటే ట్రాన్స్ కారోకరం ట్రాక్ను పాకిస్తాన్ చైనాకు గిఫ్ట్గా ఇచ్చింది ఏదో తన బాబు ఆస్తిలాగా గిఫ్ట్గా ఇచ్చేసింది ఎందుకు ఇచ్చింది అంటే ఈ ఏరియా బంగారం లాంటిది ఇక్కడ ప్లూటోనియం పెద్ద మొత్తంలో ఉంది ఈ సాక్ష్యం వ్యాల్యూకు బదులుగా చైనా పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి కావాల్సిన తొంభై శాతం ఎన్రిచ్డ్ యురానియంను ఇచ్చింది చైనా పాకిస్తాన్ ను న్యూక్లియర్ స్టేట్ను చేసింది ఈ ఎన్రిచ్డ్ యురానియం కోసమే ఇరాన్ తో గత నలభై ఏళ్ల నుండి యుద్ధం చేస్తోంది కానీ చైనా సాక్ష్యం వ్యాలీ తీసుకుని యురానియంను ఫ్రీగా పాకిస్తాన్కు ఇచ్చింది కాశ్మీర్లో ఉగ్రవాదం చేసే ఉగ్రవాదులను యునైటెడ్ నేషన్స్లో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ లాగా గుర్తించాలి అని భారత్ తీసుకొచ్చే ప్రతిపాదనలను చైనా వీటో చేస్తూ ఉంటుంది డిస్ప్యూటెడ్ పాక్ లో చైనా ఎవరి పర్మిషన్ తీసుకుని సీ ప్యాక్ ప్రాజెక్ట్ కడుతోంది లదాఖ్లో డెవలప్మెంట్స్ జరిగితే ఎందుకు ప్రొటెస్టులు జరుగుతున్నాయి ఎల్ఏసీలో చైనా భారత్తో ఎందుకు గొడవలు చేస్తోంది ఇవన్నీ ఏంటి భారత్ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో చైనా ఎప్పటి నుండో దూరుతోంది అంతెందుకు చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే అని క్లైమ్ చేస్తూ ఉంటుంది ఎందుకు క్లైమ్ చేస్తుందో తెలుసా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు చూడడానికి చైనీస్ లాగా ఉంటారనో లేదా తిబ్బెత్ కల్చర్ ఫాలో అవుతారనో మ్యాండరీన్ లో మాట్లాడతారనో చైనా క్లైమ్ చేయడం లేదండి అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మపుత్ర నది యొక్క అరవై శాతం ప్యూర్ వాటర్ స్టోర్ అవుతుంది కాబట్టి ఈ నీళ్ల కోసం చైనా అరుణాచల్ ప్రదేశ్ మా అదే అంటోంది బ్రహ్మపుత్ర నది యొక్క ప్రవాహం ఎక్కువగా టిబెట్ లో ఉంది కానీ స్టోరేజ్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది కాబట్టే చైనా ఇది చేస్తోంది సో చాలా లేట్ గా భారత్ తిబ్బెత్ విషయంలో తల దూర్చింది తల ఒక్కటే కాదు మొత్తం బాడీ దూర్చాలి చైనాను టిబెట్ లో బిజీగా చేయాలి టిబెట్లో ఉన్న ప్రజలకు ఫండింగ్ చేసి తిబేట్లో ప్రొటెస్టులు చేయించాలి కాశ్మీర్లో ఎలాగైతే సెపరేటిస్ట్ మూమెంట్లు జరుగుతున్నాయో అలాంటి మూమెంట్సే చైనాలో కూడా జరగాలి టిబ్బెట్ను చైనా ఎలా ఆక్రమించిందో తెలిస్తే మానవ హక్కుల కోసం పాటుపడే మానవతావాదుల రక్తం కూడా మరుగుతుంది ఎప్పుడూ కాశ్మీర్ వైపే కాదు అటువైపు ఆ పెద్ద పెద్ద కొండల పైన ఒకప్పుడు బుద్ధిజం అనే అందమైన రిలీజన్ ఉండేది అని గ్రహించండి టిబెట్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉండేవి దలైలామా చెప్పిందే శాసనమని నమ్మే ప్రజలు ఉండేవారు ఒకసారి మీ కళ్ళు అటువైపు కూడా చూడండి ఆల్ ఆన్ తిబెత్ అని ఒకసారి రాయండి సో ఇయర్ సెవెంటీన్ ట్వంటీ కంటే ముందు తిబెత్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది తిబేత్ ప్రజలు బుద్ధిజాన్ని ఫాలో అయ్యేవారు తిబెత్లో ధర్మగురువులు రాజకీయ పాలన చేసేవారు ఈ ధర్మగురువులనే దళైలామాని పిలిచేవారు ఇయర్ సెవెంటీ ట్వంటీలో చైనా యొక్క చింగ్ డైనసిటీ తిబెత్ను ఆక్రమించింది సెవెంటీన్ ట్వంటీ నుండి నైన్టీన్ లెవెన్ వరకు చైనా టిబెట్ను ఆక్రమించి పాలించింది తిబ్బెత్ ప్రజలను అణిచివేసింది చైనాతో విసిగిపోయిన తిబ్బెత్ ప్రజలు నైన్టీన్ లెవెన్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటునే జిన్ హై రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు ఈ తిరుగుబాటుకు పదమూడవ దళైలామా ప్రాతినిధ్యం వహించారు ఈ తిరుగుబాటులో తిబ్బెత్ గెలిచి చింగ్ డైనస్టీను తరిమి కొట్టింది ఇయర్ నైన్టీన్ ట్వెల్వ్ లో పూర్తిగా చింగ్ డైనస్టీ కుప్పకూలిపోయింది చింగ్ డైనస్టీ తర్వాత చైనాను గవర్నమెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే ఒక పొలిటికల్ పార్టీ శాసించింది ఇక్కడ నైన్టీన్ ట్వెల్వ్లో వీరి మధ్య త్రీ పాయింట్ అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది ఈ అగ్రిమెంట్లో టిబెట్ను దలైలామా పాలిస్తారు చైనీస్ టెరిటరీస్ను గవర్నమెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలిస్తుంది అండ్ మంగోలియన్ ఏరియాస్ని మంగోలియా ప్రజలు పాలిస్తారు అనే ఒక అగ్రిమెంట్ జరిగింది నైన్టీన్ ఫోర్టీన్ వరకు చైనా తిబెత్ మాది అని క్లెయిమ్ చేస్తూ ఉండేది నైన్టీన్ ఫోర్టీన్లో తిబెత్ ఇష్యూలో బ్రిటిష్ ఎంట్రీ ఇచ్చింది తెలుసు కదా బ్రిటిష్ ఏ ఇష్యూలో దూరినా అది వెయ్యి సంవత్సరాల వరకు రిజాల్వ్ అవ్వదు బ్రిటిష్ టిబెట్ ఇష్యూలో ఒక సొల్యూషన్ను తీసుకొచ్చారు సొల్యూషన్ అంటే ఏదో పెద్ద ఐడియా అనుకోవద్దు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇండియా పాకిస్తాన్ కోసం వాడిన అదే చింతపండు సొల్యూషన్నే బ్రిటిషర్లు తిబ్బెత్ చైనా ఇష్యూలో కూడా వాడారు తిబ్బెట్ను ఇన్నర్ టిబెట్ అవుటర్ టిబెట్ లాగా రెండు భాగాలు చేశారు ఔటర్ టిబెట్ను చైనా అడ్మినిస్ట్రేషన్లో పెట్టారు అంటే ఔటర్ టిబెట్లోని ఫారెన్ పాలసీస్ వంటివన్నీ చైనా చూసుకోవాలి ఇన్నర్ టిబెట్లో ఉన్న ఖామ్ అండ్ ఆమ్దు అనే ఏరియాస్ను దలైలామాకు ఇచ్చారు క్యాపిటల్ సిటీ అయిన లహాసా ఎవరి దగ్గర ఉండకుండా రిలీజియస్ ప్లేస్ లాగా ఉంటుంది అని అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ అగ్రిమెంట్లో చైనా సైన్ చేసింది అఫీషియల్గా చైనా టిబెట్ను ఇండిపెండెంట్ రాజ్యంగా ఒప్పుకుంది నైన్టీన్ ఫిఫ్టీన్లో సడన్గా చైనా ప్లేట్ మార్చేసింది ఇన్నర్ టిబెట్ అవుటర్ టిబెట్ మధ్యలో బౌండరీ సరిగ్గా గీయలేదు మేము సిమ్లా అగ్రిమెంట్కు కట్టుబడి ఉండము అని చెప్పేసింది దీంతో టిబెట్ కూడా తమ యొక్క ఓన్ సైన్యాన్ని రెడీ చేసుకుంది బ్రిటిష్ టిబెట్కు సపోర్ట్ కూడా చేసింది నైన్టీన్ ఫార్టీ నైన్లో చైనాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది చైనీస్ లీడర్ మావ్ జడాంగ్ కట్టర్ కమ్యూనిస్ట్ లీడర్గా ఉండేవారు ఈయన ఐడియాలజీ చాలా సింపుల్ కులం మతం సంస్కృతి సాంప్రదాయాలు ఉండొద్దు దేవుడు అనేవాడు లేడు వన్ నేషన్ వన్ కల్చర్ అనేది ఉండాలి అప్పుడే చైనా గ్రో అవుతుందని చాలా క్లియర్గా మావ్ జడాంగ్ ఉండేవారు టిబెట్లో పూజలు సాంప్రదాయాలు జరుగుతాయి టిబెట్లో దళైలామాన్ని దేవుళ్ళ భావిస్తారు దేవుడి భక్తి ఉండేది టిబెట్ అనేది ఒక కల్చర్ ఒక రిలీజన్ ఇది మావోజడాంగ్ ను పిస్ ఆఫ్ చేసింది టిబెట్ కు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చైనా ప్రజలు కూడా ఎక్కడ భక్తికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో అని చైనాకు ఇంకొక భయం ఉండేది టిబెట్ ను ఆక్రమించాలి అనుకొని మావ్ బలవంతంగా లాహాసాకు చైనీస్ ట్రూప్స్ ను పంపాడు ముప్పై లక్షల చైనీస్ ట్రూప్స్ పది లక్షల టిబెట్ ప్రజలను కొన్ని రోజుల్లో సర్దేశారు అది కాక చైనా దగ్గర సోవియట్ యూనియన్ యొక్క అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండేవి నైన్టీన్ ఫార్టీ నైన్లో లో కోల్డ్ వార్ పీక్స్ లో ఉండేది కమ్యూనిస్టులు క్యాపిటలిస్టుల మధ్య యుద్ధం జరిగేది స్టాలిన్ స్ట్రాంగ్గా ఉండేవారు గా చైనా పై చేయి సాధించింది బ్రిటిష్ వీక్ అయింది అమెరికా ప్రజెంట్ సెంట్రల్ ఏషియాలో అంతగా లేదు మావ్ ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది ఇండియా హిందీ చీనీ బాయ్ బాయి అనుకుంటూ స్లోగన్స్ ఇచ్చింది వీటన్నిటి యొక్క అమాల్గమేషన్లో టిబెట్ చేయి పట్టుకునే వాడు ఎవ్వడూ లేడు బ్యాడ్ లక్ ఏంటి అంటే పాపం అప్పటి ఫోర్టీన్త్ దళైలామాకు కేవలం పదిహేను ఏళ్ళు మాత్రమే ఓన్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ పదిహేనేళ్ల అబ్బాయి ఏం డిసిషన్ తీసుకోగలడు అటుపక్క మావ్ జడాంగ్ లాంటి హేమా హేమీలు ఉన్నారు ఈ కుర్రాడు ఫుల్ గా ప్రెషర్ లో ఉండేవాడు ఆ పదిహేనేళ్ల కుర్రాడే ఇప్పుడు ఈ దళైలామా ఈ రోజు అమెరికా మాట్లాడుతున్నారు కదా ఈ దళైలామాయే ఆ పదిహేనేళ్ల కుర్రాడు టిబెట్ ను చైనా ఇంటిమిడేట్ చేసింది టిబెట్ డెలిగేట్స్ కు వార్నింగ్ ఇచ్చింది రేపే చైనా గుర్రా లేదా ఇండియా గుర్రా టిబెట్ ను చైనాలో కలుపు మాతో అగ్రిమెంట్ చేసుకో లేకపోతే దలైలామాను చంపేస్తాము అని వార్నింగ్ ఇచ్చారు సిక్స్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ రోజు మన కర్మ చూడండి టిబ్బెట్ డెలికేట్స్ అంటే దలైలామా తరపు మనుషులు ఢిల్లీలో పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే కమ్యూనిస్ట్ అంబాసిడర్ అయిన జనరల్ యాన్ జాంగ్ జియాన్ను కలిశారు యాన్ టిబెట్ ముందు మూడు కండిషన్స్ పెట్టాడు టిబెట్ను చైనాలో కలిపి టిబెట్ ఈస్ పార్ట్ ఆఫ్ చైనా టిబెట్ యొక్క వ్యాపారం మరియు ఫారిన్ పాలసీస్ చైనా చూసుకుంటుంది టిబెట్ యొక్క డిఫెన్స్ చైనా చూసుకుంటుంది ఈ మూడు పాయింట్స్ ఒప్పుకుంటే అఫీషియల్గా పీస్ఫుల్గా మీ దేశాన్ని ఆక్రమించుకుంటాం లేదా యుద్ధం చేస్తాము అని ఢిల్లీలో వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పటి మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఇది బేసిక్ పదిహేనేళ్ళ ఇమ్మెచ్యూర్ కుర్రాడి రాజ్యాన్ని తల పండిన అనుభవం ఉన్న లీడర్లు లాక్కుంటూ ఉంటే ఇండియా ఏం చేయాలి ఇది ఫేర్ కాదు అనాలి ఇది కరెక్ట్ కాదు అనాలి వాదించాలి కానీ మనం ఏం చేయలేదు నిజాలు చేదుగా ఉన్నా మనం ఏం చేయలేదండి లెట్స్ బి వెరీ హానెస్ట్ టిబెట్ అనేది కల్చరలీ భారతీయులకు కూడా పవిత్రమైనది మానస్ సరోవర్ అండ్ బ్రహ్మపుత్ర నది ప్రవహించే నేలది ఇక్కడ టిబెట్ డెలికేట్స్ యొక్క పొగరు ధైర్యం చూడండి చైనా పెట్టిన డిమాండ్స్ను వాళ్ళు ఒప్పుకోలేదు యుద్ధం చేస్తాం కానీ టిబెట్ ను చైనాలో కలబమని వార్నింగ్ ఇచ్చారు అంటే వాళ్ళు నీ ముందు అంత పెద్ద దేశం ఉన్నా కూడా నిలబడ్డావు చూడు అక్కడే టిబెట్ గెలిచింది సో అందరూ ఊహించినట్లే చైనా మిలిటరీ ఓవర్ పవర్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో టిబెట్ సైన్యం వీక్ అయింది దలైలామా తన ఫాలోవర్స్తో ఇండియాకు వలస వచ్చారు టిబెట్ ను చైనా ఆక్రమించింది దీంతో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ తర్వాత నుండి గా టిబెట్ చైనా యొక్క భూభాగం అయిపోయింది నైన్టీన్ సెవెంటీస్లో అమెరికా చైనా మధ్య ఎకనామిక్ టైస్ జరిగాయి అమెరికాకు ఫ్యాక్టరీస్లో పనిచేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి చీప్ లేబర్ కావాలి చైనాలో అమెరికా ఆపర్చునిటీని చూసింది చైనాను నర్చర్ చేసింది చూస్తూ ఉండగానే చైనా అమెరికాకు బ్లూ బ్లూవైట్ బాయ్గా మారిపోయింది చైనా మీద ప్రేమ వ్యామోహంతో అమెరికా టిబెట్ను నెగ్లెక్ట్ చేసింది ఎమోషనలీ కాకుండా స్ట్రాటజిక్గా చూసుకున్న ఇండియాకు నైబర్గా అగ్రెసివ్ చైనా రావడం ప్రమాదం అని మనం అప్పుడే గ్రహించి ఉండాలి టిబెట్లో ఇండియా చేసిన తప్పుకు నైన్టీన్ సిక్స్టీ టూ యుద్ధం ఒక శాపంలాగా తగిలింది నైన్టీన్ సిక్స్టీ టూ యుద్ధంలో చైనా అక్సైజ్ ను ఆక్రమించింది ఫైనలీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అమెరికా ఇండియా కళ్ళు తెరుచుకున్నాయి దళైలామా వైపు చూశాయి ఇప్పటికైనా టిబెట్ తన రాజ్యాన్ని తిరిగి సాధిస్తుందా అనేది చూడాలి అజ్ఞాతంలో కాదు టిబెట్లో దలైలామా ప్రభుత్వాన్ని స్థాపిస్తారా అనేది చూడాలి కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని అనేవారు ఒకసారి టిబెట్కు వెళ్ళి చూడండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో వేలల్లో టిబెటియన్స్ను చైనీస్ సోల్జర్స్ చంపేశారు టిబెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ను ఎక్సోడస్ చేశారు దాని గురించి మాట్లాడండి కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్